ఒక్కొక్కసారి కొంతమంది చేసే చిన్న చిన్న సహాయాల వల్ల సమాజంలో ఇంకా మంచితనం వంటి ప్రైమరీ క్వాలిటీస్ కనుమరుగవకుండా కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. అచ్చం అలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్లో జరిగింది. విజయశ్రీ వేణుగోపాల్ అనే మహిళ వీసా ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చింది. వీసా ఇంటర్వ్యూకి 5,000 కావాల్సి ఉండగా చేతిలో కేవలం 2,000 రూపాయల క్యాష్ మాత్రమే ఉంది. మిగతా 3,000 కోసం ఎన్నో ఏటీఎంలు, షాపింగ్ మాల్స్ చుట్టూ తిరిగింది. కానీ ప్రతి దగ్గర నో క్యాష్ అనే మాట. కార్డులో డబ్బులున్నాయి కానీ క్యాష్ కావాలి. దాంతో ఆమెను ఎక్కించుకుని ఏటీఎంలు, మాల్స్ తిప్పిన ఆటో డ్రైవర్ బాబాకి ఆమె పరిస్థితి అర్థమైంది. రోజు ఆటో నడుపుకుని ఫ్యామిలీని పోషించుకునే బాబా తన సేవింగ్స్లోంచి ఆమెకు అవసరమైన 3,000 రూపాయలు ఇచ్చాడు. ప్రస్తుతానికి ఈ డబ్బులు తీసుకోండి, హోటల్కి వెళ్ళిన తర్వాత తిరిగి ఇవ్వండి అని చెప్పాడు. దాంతో అతని మంచితనానికి, దయాగుణానికి ఆమె చెలించిపోయింది. ప్రపంచంలో మానవత్వంతో సహాయం చేయడమే గొప్ప మతం అని ఆమెకు గుర్తు చేసినందుకు అతని గురించి, అతని వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసేలా ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టింది. అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళ అవసరం తీర్చడానికి కావాల్సింది స్తోమత కాదు, నమ్మకం, మంచితనం అని నిరూపించిన బాబాకి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. అతను వృత్తిపరంగా ఆటో డ్రైవర్ అయినా వ్యక్తిగతంగా మాత్రం మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. నమస్కారం, నేను జమునని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో iDream లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.